హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇవాళైతే చికెన్ బిర్యానీ సింపుల్గా, ఈజీగా, క్విక్గా ఎలా చేయాలో చూస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, అప్పటికప్పుడు చికెన్ బిర్యానీ, దీన్ని చికెన్ పలావ్ అని కూడా అంటారండి. ఫస్ట్ అయితే 1/2 కేజీ చికెన్ తీసుకున్నాను, కడిగేసి ఉప్పేసి కడిగేసి తీసుకున్నాను. తర్వాత 3 పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఫస్ట్ మనము ఈ చికెన్ని మ్యారినేట్ చేసి పెట్టుకుందాము. 1 గంట ఫ్రిడ్జ్లో పెట్టేద్దామండి. పసుపు వేసాను, కారము, చికెన్ మసాలా, గరం మసాలా వేసుకోండి, ధనియాల పొడి వేసాను, అలాగే పెరుగు కూడా తీసుకోండి, 1/2 కప్పు పెరుగు వేసాను. ఇవన్నీ 1/2 చెక్క నిమ్మకాయ వేసాను. అన్నీ కలిపి మ్యారినేట్ చేసుకొని 1 గంట ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తర్వాత మనము ప్రాసెస్ చేద్దామండి. అన్నీ ఎలా బాగా ముక్కకు పడుతుంది అలా కలిపి మిక్స్ చేసుకోవాలి. అలాగే మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే పుదీనా, కొత్తిమీర వేసాను, వేసి కలిపి ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. 1 అవర్ తర్వాత తీసేసుకొని ప్రాసెస్ చేద్దామండి. అలాగే బియ్యము 1 గంట నానబెట్టుకోండి. బాస్మతి రైస్ అయినా తీసుకోవచ్చు, సోనా మసూర్ రైస్ అయినా తీసుకోవచ్చు అండి. మన ఇంట్లో ఏవి అందుబాటులో ఉంటే అవి తీసుకోండి. నేనైతే 1 పెద్ద గ్లాసు రైస్ తీసుకున్నాను. 1 గ్లాస్ రైస్ తీసుకొని నానబెట్టేసుకున్నాను. తర్వాత కుక్కర్ తీసుకొని కుక్కర్లో 1 3 స్పూన్స్ ఆయిల్ వేసి, 1 స్పూన్ నెయ్యి వేసి పచ్చిమిర్చి, ఆనియన్స్ బాగా వేగనీయండి. తర్వాత 1/2 టమాటా వేసాను. ఇవన్నీ బాగా వేగాక ఈ మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ను వేసి 2 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్ ఆన్ చేసుకొని 2 విజిల్స్ రానివ్వండి. బాగా ముక్కకి ఉప్పు కారాలు బాగా పడతాయి. సాల్ట్ వేసాను, 2 విజిల్స్ రానిచ్చానండి. అక్కడ చూడండి అలా ఉడికిపోయింది. తర్వాత నానబెట్టుకున్న రైస్ వేసేసి మిక్స్ చేసుకోవాలి. చాలా ఈజీగా అయిపోతుందండి. వాటరు 1 గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాస్ వాటర్ వేసుకోండి, సరిపోతుంది. ఇంకా ఈ మిశ్రమం ఉంటుంది కదండి, పెరుగు వేసాము మనకు, ఈ చికెన్ ముక్కలు ఉడికినవి కదా, దాంట్లో కొంచెము గుజ్జు ఉంటుంది కాబట్టి 1.5 గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. 3 విజిల్స్ రానివ్వండి. అంతేనండి, సింపుల్గా ఈజీగా రెడీ అయిపోయే చికెన్ పలావ్, చికెన్ బిర్యానీ అని కూడా అంటారండి, రెడీ అయిపోద్ది. నేను ఎలా చేస్తానో మీకు చూపిస్తున్నానండి. ఇంకా వేరేలాగా కూడా చేయొచ్చండి, నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను. 3 విజిల్స్ రానివ్వండి, బిర్యానీ రెడీ అయిపోద్ది. ఈ వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్, లైక్ ఫ్రెండ్స్. మన ఛానల్కి ఎంతో సపోర్టివ్గా ఉంటుంది. చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో బిర్యానీ, చాలా టేస్టీగా ఉందండి. పెరుగు చట్నీతో తినండి, చాలా బాగుంటుంది. చూడండి అక్కడ స్ప్రైట్ పెట్టేసుకొని మా చిన్నోడు పెరుగు చట్నీ వేసుకొని, మా వాడి ప్లేట్ అండి అక్కడ. నేనైతే చూపిస్తున్నాను ఎలా వచ్చిందో. ముక్క చూడండి, ఉప్పు కారం బట్టి ఎంత చూసేకు ఎంత బాగుందో, అలాగే తినే కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్, పొడి పొడిలాడుతూ. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.